హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మన అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ యూజ్ అయ్యే యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ వచ్చేసి గోళ్ళ మీద ఉన్నటువంటి మరకల్ని మనం ఈజీగా తొలగించుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాము. చిన్న చిన్న పెన్ని గీతలు కానీ ఇలా మరకలు కానీ పడుతూ ఉంటాయి కదండి, ఇలాంటి చాక్ పీస్ మన ఇంట్లో ఉంటే ఒకటి తీసుకొని ఇలా ఇది మొత్తం కూడా ఈ చాక్ పీస్ పెట్టి కవర్ చేసుకోవచ్చు అండి. వైట్గా ఉంటుంది కాబట్టి గోడ కూడా ఇలాగ మనం చక్కగా ఈజీగా ఈ మరకని కవర్ చేసుకోవచ్చు. మరక అనేది కనిపించదండి, చూడండి. ఈ విధంగా మనం చాక్ పీస్ గీతలు పెట్టి కవర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ చాక్ పీస్ రుద్దిన తర్వాత మనకి మరక అనేది కనిపించట్లేదు. ఇలా ఈజీగా మనం మరకల్ని పోగొట్టుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో. టిప్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హోమియోపతి మెడిసిన్ వాడుకున్న తర్వాత డబ్బాలు అయితే ఉంటాయి కదండి, అవి మనం పడేస్తూ ఉంటాము. చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ డబ్బాలు అయితే నేను నీడిల్స్ వేసుకున్నానండి. చూడండి ఈ విధంగా మనం నీడిల్స్ వేసుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో నేను ఉక్స్లు అయితే వేసుకున్నానండి. ఇలా ఈజీగా మనం డబ్బాల్లో పెట్టుకుంటే అవసరానికి తీసుకుని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కూడా ఉక్స్లు అనేది వేసానండి. ఈ విధంగా మనం వీటిల్లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. టిప్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి పెన్ని క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ని చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలాగ షర్ట్ల మీద పెన్ని క్యాప్స్ను పెట్టుకోవచ్చు అండి. మనకి అవసరానికి క్లిప్స్ దొరకనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ను ఉపయోగించుకోవచ్చు. టిప్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫోర్త్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫోర్త్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుంచి చీపురు ఉంటుంది కదండి, మన ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదండి, అది ఒకటి ఇలాంటి ఏన ఒకటి తీసుకోవాలి. చీపురు వేన ఒకటి ఇలా తీసుకొని మడత పెట్టుకొని రూపాయి కాయిన్కి ఇలాగ ప్లాస్టర్ అనేది వేసుకోవాలి. టిప్ ఏంటంటే మిషన్ సూదికి దారం ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి, ఒక్కొక్కరికి చాలా ఇసుగ్గా అనిపిస్తుంది. ఈ టిప్ చక్కగా యూజ్ఫుల్ టిప్ అండి, చక్కగా ఉపయోగపడుతుంది, తప్పకుండా చూడండి. ఇలా సూదిలోనికి ఈ వేనను పోనిచ్చి ఈ దారము ఈ వేనలోకి పెట్టుకుని ఈ దారం ఇలాగ సూదిలో నుంచి లాక్కోవచ్చు. ఈ వేనలో నుంచి దారం అనేది దీంట్లో పెట్టాం కదండి మధ్యలో, ఇలాగ చక్కగా ఈజీగా సూదిలో నుంచి దారము లాక్కోవచ్చు. చూసి దారం ఎక్కించాలంటే సూదిలోకి ఒక్కొక్కరికి కనిపించదు కదండి, అలా కనిపించినప్పుడు చక్కగా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చీపిరి వేన ఇలాగ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలాగ సూదిలోకి ఎక్కించుకొని దీనిలో నుంచి దారం అనేది లాక్కోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇవి కొన్ని రోజులకి కాళ్ళు ఊడిపోయి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీన్ని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ని పెట్టుకోవచ్చు అండి. మనం ఎక్కడన్నా సెల్ఫుల్లో అయినా ఫ్రిడ్జ్ మీద అయినా టీవీ మీద అయినా ఇలాగ చక్కగా పెట్టుకోవడానికి డెకరేషన్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. పింగాణి కప్పులు ఇలా కాడు ఊడిపోయినవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేను 1 వీక్ అయిందండి ఈ మనీ ప్లాంట్ పెట్టి. చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్రెష్గా. మన వాటరు ఒక 4 డేస్కి 3 డేస్కి మార్చుకోవచ్చు. ఇలాగా ఆ వాటర్ తీసేసి కొత్త వాటర్ పోసుకుంటే మనీ ప్లాంట్ అనేది చక్కగా పెరుగుతుందండి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. టిప్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. టిప్ నెంబర్ 6, గోధుమ పిండిలో ఇలా సాల్ట్ కలుపుకుంటే గోధుమ పిండికి పురుగు అనేది పట్టదండి, ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టిప్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.
టిప్ నెంబర్ 7 అగ్గిపెట్టలు మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అగ్గిపెట్టలు వర్షాకాలంలో అగ్గిపొల్లలో మనం గీయాలంటే నిమ్ముకుని లోపల తడిగా ఉంటుంది కదండి, అలా తడిగా ఉండకుండా ఉండాలి అంటే ఇలా అగ్గిపెట్టి మీద కొంచెం పౌడర్ అనేది వేసి అగ్గిపొల్ల గీసినట్లయితే చక్కగా వెలుగుతుంది. ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా వచ్చాయి అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక వందనాలండి. ఇలానే సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ అనేది నా ఛానల్లో పెడుతూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.